సో కుమార్ ఆంటీ గారు మీ పక్కనే ఉంటారు ఇక్కడే. నాకు పెద్ద పరిచయం లేదు, ఆవిడెవరో కూడా తెలియదు. నేను నిజంగా చెప్పాలంటే ఆవిడ షాప్ లో నేను ఇంతవరకు తినలేదు. మరి ఆ రోజు ఎందుకు వెళ్ళారన్న అక్కడికి? నేను అటు ఇటు నడుచుకుంటూ వస్తుంటే వాక్ స్పేస్, నేను కొంచెం వాకింగ్ చేస్తా ఉంటా, అటు ఇటు నడుస్తున్నప్పుడు పాత్రే బాగుంది, నేను వచ్చినప్పుడు అలా ఉండేది కాదు, అది నెల క్రితం ఖాళీగానే ఉండేది. సడన్ గా 2-3 రోజుల్లో ఏంటి హడావిడి, ఏంటి ఇరిటేషన్. నేను ఒక్కడనే కాదు, ఆ ఇన్సిడెంట్ జరిగే కరెక్ట్ గా 10 నిమిషాల ముందు ఒకడు జర్మన్ ఐటీసీ అదే హోటల్లో ఆ బాల్కనీలో నుంచి పైనుంచి కింద వీడియో తీసుకుని ఉంటాడు, లేదా నాకు తెలియదు, వీడియో కాల్ పెట్టుకుని గర్ల్ ఫ్రెండ్ తోటి మాట్లాడుకుంటూ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాను, నా ఇంగ్లీష్ వచ్చి కొంచెం జర్మన్ కూడా అర్థం అవుతుంది. వాడు ఏం చెప్తున్నాడంటే, ఇండియన్స్ చూడు ఎక్కడ పడితే ఆడా అని చెప్పి నీచంగా మాట్లాడుతున్నాడు వాడు. ఏంది లేని ఫ్రీగా పంచుతున్నారా, ఇండియన్స్ ఇంతేనా ఇడ్లీ మాట్లాడుతుంటే? పక్కన వాళ్ళకి తెలియని కూడా తెలియని వీళ్ళు ఇట్లాంటి ఇంప్రెషన్ ప్రపంచాన్ని క్రియేట్ చేసి దీన్ని న్యూస్ లో వేసి ప్రపంచం మొత్తం చూస్తుంది. అది ప్రపంచంలో ఫస్ట్ టైమా జరిగింది, రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టింది. ఇల్లీగల్ యాక్టివిటీ అని తెలుసు, దానివల్ల ఇబ్బందులు జరుగుతున్నాయని తెలుసు, దానివల్ల దాన్ని హైలైట్ చేయడానికి సోషల్ మీడియా వాళ్ళు రావటం, ఇంకొంచెం న్యూసెన్స్ చేయడం, ఇవన్నీ చూసి నాకు అప్పుడు ఇన్స్టెంట్ గా హీట్ ఆఫ్ ద మూమెంట్ లో వచ్చిన ఒక అవుట్ బర్స్ట్ అనుకోవచ్చు. దానికి నేను పెద్దగా నేను రీజన్స్ కూడా ఇవ్వట్లా, నా వర్డ్స్ కూడా వెనక్కి తీసుకోవట్లా, షార్ప్ గా చెప్తే అర్థం అవుతుంది, ఏదో అప్పుడు జరిగింది తగ్గింది కదా. వాళ్ళు ఆ కెమెరాలో కనపడటానికి జస్ట్ ఆ ఫుడ్ ఎంటర్టైన్మెంట్ అయిపోతే ఖాళీగా ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇంకొంచెం ట్రాఫిక్ ని ఆపి కెమెరాలో కనపడాలి కదా. నెక్స్ట్ వచ్చి నేను కెమెరాలో కనిపించాను చూడు, కుమార్ ఆంటీ దగ్గర చూడు, ఆ టీవీలో ఈ ఛానల్ లో కనిపిస్తాను చూడు అని ఎంటర్టైన్మెంట్ యూఫోరియా చాలా మందికి ఉంటది. ఆ పాపులర్ దానికోసం వాళ్ళని తిట్టాను, వీళ్ళని తిట్టాను. నువ్వు వచ్చి మేకప్ వేసుకొని ఇంగ్లీష్ లో మాట్లాడి అదే అదే సొల్లు అదే క్వశ్చన్, నేను ఇట్లా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత టైం లేదు. అక్కడ రోడ్డు పైన ఇరిటేటింగ్ ట్రాఫిక్, హాంక్ చేస్తున్నారు, ఎండ, హెల్మెట్ కింద ఎండలో ట్రాఫిక్, నువ్వు ఎందుకు ఆగావో తెలియదు, అనవసరంగా ఆగావు, వాళ్ళెవరో ఇరిటేట్ చేస్తా, వాళ్ళెవరో చేసిన తప్పుకి నేను అనవసరంగా ఎండలో ఇరిటేట్ అవుతున్నాను అని ఆలోచించేవాడు ఉంటాడు. ఆవిడకి సన్ స్ట్రోక్ వస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ, ఇక్కడ ట్రాఫిక్ జామ్ వల్ల కేబుల్ బ్రిడ్జ్ పైన ప్రాబ్లమ్ వస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ, ఈ చెత్త మొత్తం తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ వేసి ఇండియా డెస్టినేషన్ అనేవాళ్ళు మళ్ళీ వీళ్ళే కదా, ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తా ఇల్లీగల్ గా, లైసెన్స్ లేకుండా, రిజిస్ట్రేషన్ లేకుండా, ఫుడ్ క్వాలిటీ అష్యూరెన్స్ లేకుండా ఏదో ఫ్రీగా దొరుకుతుందని ఎవరి ఈక్వేషన్స్ లో వాళ్ళు, ఎవరిని జస్టిఫై చేసుకునే వాళ్ళు, గవర్నమెంట్ ప్రాబ్లం వస్తుందో అని వాళ్ళు ఎవరిని జస్టిఫై చేసుకుని ఎస్కేపిజం దక్కి అక్కడ సొల్యూషన్ ఏమైనా వచ్చిందా? లేదు, ఖాళీ ఉన్న చోట పెట్టుకోండి, పార్కింగ్ ప్లేస్ అలాట్ చేస్తాం, మీ అందరికి ఆథరైజ్డ్ ఫుడ్ లైసెన్స్ ఇస్తాం, మీరు దీన్ని లీగల్ గా చేసుకోండి, ఏమన్నా సొల్యూషన్స్ ఇస్తుందా గవర్నమెంట్? మీరు చేసుకోండి, మళ్ళీ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు టార్చర్, నువ్వు న్యూసెన్స్ క్రియేట్ చేసి దాన్ని సపోర్ట్ చేసి మళ్ళీ ఇంకో డిపార్ట్మెంట్ ఇబ్బంది పెట్టి వేరే వాళ్ళకి పనే ఉండదు, వీళ్ళకి ఇది ఇక్కడే కూర్చోవాలా 2-3 రోజులు న్యూసెన్స్? ఇక్కడ మీడియా మీడియా వల్ల ఇంకా ఎక్కువ న్యూసెన్స్. వాడేవాడ ఊరు నుంచి వచ్చిన కుమారి అంటే షాప్ దగ్గర ఉన్న జై కుమారి అంటే రాత్రి 2-3 గంటలు బైక్ పైన ఇంత జరుగుతుంటే నేను దాని గురించి మాట్లాడి అదంతా వదిలేసి నేనేదో డైలాగ్ అన్నాను అని చెప్పేసి ఓకే నేను తప్పే అన్నాను, పర్లేదు, ఓకే విత్ ఇట్, నో రిగ్రెట్స్. సో అంటే ఇప్పుడు ఇక్కడ చాలా రోజులని మీరు ఉంటారు కాబట్టి ఇంతకు ముందు కుమార్ అంటే ఇప్పటికి తేడా ఏమైంది మీడియా? నాకు అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలియదు, ఇది మీడియాలో అన్నెసరీ హైప్, అక్కడ అంత మ్యాటర్ లేదేమో. మీరు ఒకసారి తిని చూస్తే మీకు కూడా అర్థం అవుద్దేమో, ఎందుకంటే టేస్ట్ చేసి ఫుడ్ మీరు ఎప్పుడు తినడం నాకు తెలియదు, అంత విషయం లేదు. అనవసరంగా పిల్ల నిబ్బాస్ ఛానల్స్ కొంతమంది వచ్చి ఎవడు పడితే అవి పాపులర్ అవ్వాలి, ఏది పడితే అది ఎక్కడ ఏది హైలైట్ అవుతుంది, ఇష్టం వచ్చిన తమ్నైల్స్ వేసి పాపులర్ అయిపోయి జనాలు కొంతమంది ఉన్నారు, అందరూ కాదు, చాలా సెన్సిబుల్ క్వశ్చన్స్ వేసి ఆడియన్స్ కూడా చూస్తుంటారు కదా, కమెంట్స్ ఒకసారి చదివితే నేను మాట్లాడింది ఎంత తప్పు, వాళ్ళు మాట్లాడింది ఎంత కరెక్టో తెలుస్తుంది కదా. అండ్ మీ మీద కూడా అదే అన్నారు కదా, సో మీరు ఏదో కుమార్ అంటే ఫేమస్ అయింది కాబట్టి అక్కడికి వచ్చి వాళ్ళు మాట్లాడిస్తే మీరు కూడా ఫేమస్ అవుతారు. అయిన తర్వాత నేను బిగ్ బాస్కి వెళ్ళాను, అయిన తర్వాత నాకు ఏమన్నా సినిమాకి ఏమన్నా సంతకం పెట్టి అడ్వాన్స్ చేసుకున్నాను, ఏమన్నా కార్ వేసుకొని వెళ్ళి బిల్డింగ్ లో ఇక్కడ సెటిల్ అయ్యాను, ఎక్కడే కదా ఉన్నా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ విష్ ఆల్ ది బెస్ట్, మంచి సినిమా చేయాలని అనుకుంటాను, ఆ సినిమా ద్వారా నేను మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. Thank you.